హాయ్ ఫ్రెండ్స్ ఎవరి వెళ్ళేటి వీడియోలో ఏం చేయబోతున్నామంటే ఎవరైతే టెన్త్ పాస్ అయిపోయి అలాగే ఐటిఐ పాస్ అయిన వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి ట్రేడింగ్లో జూనియర్ టెక్నీషియన్ అలాగే ఫైర్మెన్ పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ జాబ్ నోటిఫికేషన్ ఏంటి అది ఏ సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఈ సైట్కి సంబంధించినటువంటి లింక్ ఏంటి అలాగే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి ఎలా అప్లై చేయాలి ఏంటి అని కూడా దీంట్లో డిస్కస్ చేస్తే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇంత ముందు కూడా మనం జాబ్ రిలేటెడ్ చాలా వీడియోలు చేశాము ఇక్కడ నుంచి కూడా టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీలో ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చి కూడా దానిపైన వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఇలాంటి న్యూస్ కోసం ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇక పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం సో మనకు వేటివ్ న్యూస్ లో అయితే ఒకటి నోటిఫికేషన్ వచ్చింది ఏంటంటే ఎస్పీ ఎంసీఎల్ హైదరాబాద్కు చెందినటువంటి టెక్నీషియన్ నోటిఫికేషన్ అలాగే ఫైర్మన్ నోటిఫికేషన్కి అయితే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది సో దీనికి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ కోసం మీకు నోట్ చేసుకోండి అఫీషియల్ వెబ్సైట్లో మనకు దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అంత ఉంది అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఎస్పి ఎంఐసిఎల్ డాట్ కామ్ ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ మనకు ఈ ప్రింటింగ్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో మనకు హైదరాబాద్కు సంబంధించి ఒక సపరేట్గా సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ అని చెప్పేసి మనకు ఒక ఉంటుంది ఇక్కడ ఈ సైట్కి వెళ్ళేసి సైట్లో హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోండి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఈ హైదరాబాద్కు సంబంధించినటువంటి లింక్ మళ్ళీ వేరే ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకోవచ్చు ఎస్పీపి హైదరాబాద్ డాట్ ఎస్పిఎంసిఐఎల్ డాట్ కామ్ దీంట్లోకి వెళ్తే మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది అంటే నోటిఫికేషన్ ఏంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది న్యూస్ అండ్ అప్డేట్ అని చెప్పేసి ఉంది సో దీంట్లోకి వెళ్తే కనుక అది క్లిక్ చేయండి ఇప్పుడు ఇందాక ఏదైతే న్యూస్ అని ఉందో దాంట్లో ఫస్ట్ లింక్ క్లిక్ చేయగానే మీకు కెరియర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను మీకు సెపరేట్కి ఇస్తాను ఈ కెరియర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో మనకు ఈ అప్లికేషన్ కూడా ఇవ్వాలంటే స్టార్ట్ అవుతుంది జనవరి వన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీకి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఎయిత్ వరకు ఉంది వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే వ్యూ డీటెయిల్స్ అలాగే అప్లై చేసుకుంటే కనుక ఇక్కడ అప్లై అని చెప్పేసి క్లిక్ చేయాలి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వ్యూ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను ఇది క్లిక్ చేయగానే ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరిగింది సో ఇది చదివే ప్రయత్నం చేయండి దాంట్లో దీంట్లో మెయిన్గా జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ టోటల్గా దీంట్లో ట్వంటీ సిక్స్ అలాగే ఫైర్మెన్కి సంబంధించి ఓన్లీ త్రీ పోస్టులు ఉన్నాయి టోటల్గా ట్వంటీ నైన్ పోస్టులు ఉన్నాయి దీంట్లో యుఆర్ అంటే అన్రిజర్వ్డ్ అన్ వచ్చేసి అంటే ఓసీ అనమాట సో దీంట్లో వచ్చేసి ట్వెల్వ్ పోస్టులు అలాగే ఫైర్మేన్కి వచ్చేస్తే టోటల్ పోస్టులు అన్నీ కూడా అన్ ఉన్నాయి ఎకనామికల్ బ్యాక్వర్డ్ టూ ఎస్సీ టూ ఎస్టీ టూ ఓబీసీ ఎయిట్ ఇలా టోటల్గా మనకు దీంట్లో ఉన్నటువంటి పోస్టుల వివరాలు ట్వంటీ నైన్ మరి వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏం కావాలి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఇప్పుడు జూనియర్ టెక్నీషియన్ కనుక తీసుకున్నట్లయితే మనకు ఎస్ఎస్సి పాస్ అయిపోయి ఐటీఏ సర్టిఫికేట్ ఇన్ ప్రింటింగ్ అండ్ Plate making, crate, litho offset machine, minder, letterpress machine, minder, offset printing, plate making, electroplating, hand composing, and in case of maybe along with the one-year knack certificate from. ఎన్సీబీటీ సో ప్రింటింగ్ టెక్నాలజీలో మీకు ఐటీఐ ట్రేడ్ కంప్లీట్ చేస్తుంటే కనుక అంటే టెన్త్ పాస్ అయిపోయి అలాగే ఐటీఐ ట్రేడింగ్లో ఈ ప్రింటింగ్ రిలేటెడ్ ట్రేడ్ కంప్లీట్ చేస్తే కనుక మీకు దీనికి ఎలిజిబిలిటీ ఉంది అలాగే ఫైర్మెన్కి వచ్చేస్తే సో టెన్త్ పాస్ కావాలి టెన్త్తో పాటు సర్టిఫికేట్ ఇన్ ఫైర్మెన్ ట్రైనింగ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే దీంట్లో న్యాక్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు సో ఈ ఫైర్మేన్ సేఫ్టీకి సంబంధించి మీరు ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుని ఉంటే రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అండి మరి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే దానికి సంబంధం లేదు ఏవైతే గవర్నమెంట్ రిలేటెడ్ ఆ రికగ్నైజేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీరు ఫైర్ సర్టిఫికేట్ మీ చేతిలో ఉండి అలాగే టెన్త్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ చేతిలో ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు సో మరి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అలాగే ట్వంటీ ఫైవ్ నుంచి మధ్య ఉంది వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిజికల్ హ్యాండ్ కాబట్టి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో క్లియర్ ఇవ్వడం జరిగింది సో ఇదంతా కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి వీటికి సంబంధించి మీకు మళ్ళీ డేట్స్ అయితే ఇప్పుడు అప్లికేషన్ వచ్చేసి ఇవాళ నుంచి స్టార్ట్ అయింది అప్లికేషన్ వచ్చేసి ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ ఎయిత్ వరకు అంటే ఫిబ్రవరి ఎయిత్ వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది పేమెంట్ కూడా మనం ఆన్లైన్లో చేయాలి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఈ ఫోర్ హండ్రెడ్ కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండ్ అప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళకైతే కంప్లీట్గా ఫ్రీ సో ఈ ఫోర్ హండ్రెడ్ ఎవరు పే చేయాలంటే ఎవరైతే ఓసీ వాళ్ళు అలాగే ఎకనామికల్ వీక్ క్యాస్ట్ వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఇది ఆన్లైన్లో ఉంటుంది అప్లికేషన్ అంతా కూడా ఆన్లైన్లో మనం ఫిల్ చేయాలి దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది కూడా ఉంటుంది ఇది కూడా ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది దీంట్లో మనకు లాజికల్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ క్వాంటిటీ ఆప్టి పైన క్వశ్చన్ ఉంటాయి టోటల్గా మనకు వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఇది కంప్లీట్గా ఆన్లైన్ ఆన్లైన్లో వచ్చినటువంటి ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకొని రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా ఉంటుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి దీంట్లో ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా చదివే ప్రయత్నం అయితే చేయండి సో మరి అప్లికేషన్ ఎలా చేయాలి దానికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పి హౌ టు అప్లై అని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లోనే ఉంది ఇప్పుడు ఏదైతే మీరు డాక్యుమెంట్ చూస్తున్నారో ఆ డాక్యుమెంట్ కూడా అటాచ్ చేస్తాను ఇప్పుడు ఇంతకుముందు మీరు ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో ఈ లింక్లోనే ఇక్కడ అప్లై క్లిక్ ఇయర్ టు అప్లై అని చెప్పేసి ఉంటుంది ఈ అప్లై అని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లిక్ ఇయర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక లింక్ ఉంటుంది ఇది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేయగానే హౌ టు అప్లై వాట్ ఆర్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి మళ్ళీ మనకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇది కంటిన్యూ క్లిక్ చేయండి కంటిన్యూ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మీ రికార్డ్స్లో అంటే యాజ్ ఫర్ ఎస్ఎస్సీ రికార్డ్స్ ప్రకారంగా మీ ఫాదర్ నేమ్ కావచ్చు మదర్ నేమ్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు మీ ఎస్ఎస్సీలో ఎలా అయితే రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డ్స్ ప్రకారంగా టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేయాలి దీంట్లో మీ సిగ్నేచరు మీ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి ఇలా డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసేసి మన ప్రివ్యూ కూడా చెక్ చేసుకోవచ్చు ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే ఒకవేళ ఎస్సీ ఎస్ అలాగే ఫిజికల్ హ్యాండ్ కాపుడు వాళ్ళైతే వాళ్ళకి ఫ్రీ ఉంటుంది కాబట్టి వాళ్ళు అవసరం లేదు సో రిమైనింగ్ పర్సన్స్ అయితే మనకు ఇక్కడ పేమెంట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి పేమెంట్ కంప్లీట్ చేసేసి ఈ జాబ్కి అప్లై చేయండి దీని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రిజిస్ట్రేషన్ బేస్ చేసుకొని వచ్చిన రిజిస్ట్రేషన్ బేస్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా వన్ సిక్స్టీ క్వశ్చన్స్కి వాళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో ఆ ఎగ్జామ్లో లో ఎవరైతే మెరిట్ లిస్ట్ వస్తుందో దాని ప్రకారంగా వాళ్ళు ఈ పోస్టులకు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మీకు యూజ్ అయినా కాకపోయినా మిగతా వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా యూస్ అవుతుంది కాబట్టి జాబ్ రిలేటెడ్ కావచ్చు ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు ఎవరికైనా ఒకరికి యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేస్తే మర్చిపోకండి అలాగే మన ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపోదు ఓకే ఫ్రెండ్స్ జై హింద్